ఇలాంటి వాళ్ళందరూ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయనికే ఈరోజు జనసేన పార్టీ అనేది ఉంది. ఈరోజు మీ అందరూ కూడా అండదండగా ఉంటుందని మేము మాటిస్తున్నాం. అలాగే మీ గ్రామానికి కావాల్సిన అన్ని వస్తువుల పైన కూడా మేము పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వానికి ఒకటే చిత్తశుద్ధి అనేది ఉంటే, ఆత్మశుద్ధి అనేది ఉంటే మీరు చేసే స్మార్ట్ సిటీలో లేకపోతే అభివృద్ధి పథకాల్లో కాదు, గిరిజనులకు కావాలన్న మౌలిక సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించండి, పిల్లల చదువుల కోసం ఆలోచించండి. ఈరోజు బాలలే రేపు పౌరులు అన్నారు, మరి ఈరోజు బాలలు ఇలా ఇంటి దగ్గర ఉండిపోయి లేకపోతే ఏ పని పాటు లేకుండా అలా అడవులను తిరుగుతూ ఉంటే రేపు మీకు వచ్చే భవిష్యత్తు ఏంటి? దేశ భవిష్యత్తు పిల్లల మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆ పిల్లలకి మీరు ఏం చేయగలుగుతున్నారు? పిల్లల కోసం కూడా ఆలోచించండి. వీళ్ళ విద్య చాలా అవసరం, వీళ్ళ కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేయండి. అలాగే మహిళల కోసం కూడా అన్ని ప్రయత్నాలు చేయండి. అలాగే ఈ గిరిజన గ్రామాలకు మాత్రం సరైన వసతులు కల్పించండి. నేను జనసేన వీర మహిళ కింద కోరుకుంటూ ఉన్నాను.